అస్సలాము అలైకుం దోస్తో, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను బాదాం, బనానా, అదేనండి దానిమ్మకాయలు, ఒమేగ్రోన్ అంటారు కదా, ఆరెంజ్తో మిక్సడ్ జ్యూస్ చేస్తున్నానండి. ఇది చాలా హెల్తీ, చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు ఎవరైనా ఫ్రూట్స్ తినకపోతే, పెద్దవాళ్ళు కూడా తినలేకపోతే, మనకైనా తినాలనిపించినప్పుడు తినలేనప్పుడు ఇలా జ్యూస్ లాగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీ, చాలా హెల్దీ అండి. ఇది జ్యూసర్ అండి, ప్యూర్ జ్యూస్ వస్తుంది. ఈ జ్యూసర్లో వేసి దానిమ్మ గింజలు వేసి జ్యూస్ తీసుకోవాలండి. తర్వాత ఆరెంజ్ కూడా వేసి ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాలండి. ఈ జ్యూస్ తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ బాదాం నైట్ నానబెట్టానండి, అవి పీల్ చేసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ బనానాను కూడా అండి సన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇవన్నీ కట్ చేసి పెట్టుకొని మనకి ఎంత హనీ కావాలో అంత హనీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఈ బాదం ముక్కలు, ఈ బనానా ముక్కలు పైన వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఎవరు కాదంటారండి, మాకు వద్దు అనలేరండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి ఇది గ్లాస్లో వేసి వాళ్ళకి కలర్ఫుల్గా మనం డెకరేషన్ చేసిస్తే, గార్నిష్ చేసిస్తే చాలా ఇష్టంగా తాగుతారండి. డైలీ అడుగుతారండి పిల్లలు, మన పిల్లలు తాగలేదు అని ఫీల్ అవ్వకుండా హ్యాపీగా ఉండొచ్చండి. ఇది ఇలా లే హనీ ఇలా డెకరేషన్ చేయడం వల్ల, దానికి అలా గార్నిష్ చేయడం వల్ల ఒక లుక్ ఉంటుందండి ఆ గ్లాస్కి, గాజు గ్లాస్కి. అందుకని అలా వేస్తున్నాను అండి జ్యూస్ గ్లాస్కి. పెద్దవాళ్ళే పిల్లలకి అందరికీ చాలా హెల్దీ అండి, చాలా టేస్టీగా ఉంటుందండి. నాకు నచ్చిందండి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది చాలా చాలా హెమ్మీ హెమ్మీగా ఉందండి, హెల్దీగా ఉందండి. ఇలా మనం పైన అలా ముక్కలా గుచ్చి పెట్టిన వల్ల లుక్ బాగుంటుందండి, పిల్లలకి నచ్చుతుందండి. ఆహా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎవరు కాదంటారండి. ఓకేనండి, బాయ్ అండి, అల్లా హాఫీజ్. సూపర్ టేస్టీ ఉందండి, నిజంగా చెప్తున్నాను, పర్ఫెక్ట్. బాయ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, లైక్ షేర్. అల్లా హాఫీజ్.